నిర్వాధిక నిరాధిక్ష చేస్తున్న విషయం మీకు తెలుసు, మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. స్వార్థానికో పార్టీ ప్రతిష్టకో వ్యక్తిగత ఆరాధనతో చేస్తున్న కార్యక్రమం కాదు. రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి, యువతకి, అందరికీ మేలు కలగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ దీక్షని చేపట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని దీనికి పూర్తి సంపూర్ణ సహకారాలు వారు మనస్ఫూర్తిగా దీనికి అందించాలని, దీనికి అందరూ కూడా పూర్తి మద్దతు తెలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి మీద అధికారంలో తెలుగుదేశం పార్టీకి కళ్ళు తెరిచేటట్లు, ఒత్తిడి వచ్చేటట్లు 22వ తేదీనాడు ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వస్తున్నారనే విషయాన్ని ప్రతిలో చూస్తున్నాం. ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు, ఆ రోజునాడు స్వయంగా ప్రధానమంత్రి ఈ విషయంపై ఒక ప్రకటన చేసేటట్లు మరి పరిణామం ఉండాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాం. ఈ సందర్భంగా కూడా దానికి తగ్గ పరిస్థితులు, ఇప్పుడే పరిస్థితులు అన్నీ కూడా మా జనరల్ సెక్రటరీ గారు చెప్పడం కూడా జరిగింది. ఎందుకు కావాలి, ఎందుకు అవసరం, ఇక రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే ముఖ్యంగా రెండు రోజుల కిందట బాపట్లలో మరి సూర్యనారాయణ అనే విద్యార్థి మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. దానికి మీ అందరం కూడా ఎంతో చింతిస్తున్నాం. అందరం కూడా ఈ ఒక్కటే కాదు సంఘటన, రాష్ట్రంలో ఏ కళాశాలలో చూసుకున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తున్న ఆత్మహత్యలు, బలవంత మరణాలు ఇవి జరుగుతున్న నేపథ్యం, అన్నిటిపై కూడా విచారణలు అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఆ సంఘటనల్ని ఇంకా జరగపోకుండా ఉత్తరత్ర అవి ముందుకు పోకుండా ఆపే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంతకుముందు రాజ్యాంగంలో మన పార్టీ అన్ని ఏదో పార్టీని రాష్ట్రాన్ని పరిపాలించాయి, కానీ ఎప్పుడు జరిగిన ఈ మరణాలు, ఎప్పుడు జరిగిన ఈ ఆత్మహత్యలు, ఎప్పుడు జరిగిన ఈ సంఘటనలు ఈ 13 నెలల కాలంలోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆలోచన చేయవలసిన అవసరం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఉంటూ మంత్రిగా ఉంటున్నా మరి మంత్రి తాలూకా కళాశాలలో, నారాయణ అనే మంత్రి తాలూకా కళాశాలలో ఇప్పటికే 20 మంది విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం, బలవంత మరణాలు జరగడం, ఏ ఒక్కడి మీద కూడా విచారణ లేదు. ఎందుకు చనిపోయారో సంఘటన పట్ల ఆయా కుటుంబ పెద్దలకి చెప్పే పరిస్థితి లేదు, ఆ యాజమాన్యాల మీద చర్యలు లేవు. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఈరోజు వచ్చి బాపట్లలో మరి వ్యవసాయ కళాశాలలో జరిగిన సంఘటన, మొన్నటి రోజున మనం చూస్తే రిజిస్ట్రేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో జరిగిన మరి సంఘటన, అంతకుముందు మినిస్టర్ కాలేజీలో భానుప్రీతి విద్యార్థి ఆత్మహత్య, దానికి ముందు చూస్తే నెల్లూరులో గూడూరులో జరిగిన విద్యార్థి దువ్వూరు రమణమ్మ మహిళా ఏడు కళాశాలలో విద్యార్థి తాలూకా ఆత్మహత్య. ఇలా చెప్పుకుపోతుంటే పేర్లతో సహా చెప్పడానికే మరి మనసు బాధ అనిపిస్తుంది, హృదయం దవించిపోతుంది. ఎక్కడ దీనికి అడ్డు, ఎక్కడ దీనికి ఆపు, ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం, ఏమైనా సరే మీకు ఏమైనా చిత్తశుద్ధిందో అని అడుగుతున్నాను. ఇవాళ ఒక పత్రికల్లోనూ మీ మీడియా ద్వారా ఒక మంది తాలూకా వివరణ చూశాను, ఇవి ఎక్కువగా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు జరుగుతున్నాయి, వాటి మీద వచ్చి అధికారులకు వచ్చి ఎక్కడ కూడా మీరు దాని సమయం దాన్ని చేయలేక కోఆర్డినేట్ చేయలేకపోతున్నారు, దాన్ని క్రమీకరించలేకపోతున్నారు అని అడుగుతున్నారు. అధికారులు చేయకపోతే మంత్రులు మరి మీ యంత్రాంగం ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, వారిని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దాన్ని ఎందుకు మీరు బాధ్యత వహించట్లేదు అని అడుగుతున్నాం.
గతంలో ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు చేశాయి. మరి ఆ సంఘటనలన్నీ ఎందుకు ఆ ప్రభుత్వాలను ఇలాంటి ఇన్ని ఇన్ని పదులు సంఘటనలు ఎందుకు జరగలేదు? ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఈ విద్యార్థుల మీద ఎందుకు ఈ విధమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి? ఈ బలవంత మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ కూడా దీనికి సమాధానం లేదు. దీనికి పూర్తిగా రాజకీయ స్వలాభం కోసం వారికి ఉన్న ధనదాహంతో విద్యార్థులు ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు మా పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఓ రోజు ఉన్నా తిన్నా తిన్నా తినగలేకపోయినా ఆ కుర్రవాడు పెద్దవాడు అవ్వాలనే కోరికతో ఆ కుర్రవాడు మరి పెట్టి డబ్బు పెట్టి చదివిస్తే వారిని వచ్చి నీ తాలూకు కళాశాలలో నీ ధనదాహం కోసం చాలీ చాలి క్వాలిఫై ఉన్నారు లేకపోయిన టీచర్లు పెట్టి వాళ్ళు హింసించి కొట్టి తిట్టి లేకపోతే కొన్ని కళాశాలలో అయితే వీకెండ్స్ వస్తే విదేశాలలోకి వచ్చి వాళ్ళు వచ్చి రేపు పార్టీలకి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళతో అసంగతి కార్యక్రమాలు చేయించి వారి మీద చర్యలు లేకపోవడం వల్ల భయం లేకపోవడం వల్ల ఈ సంఘటన జరుగుతున్న నేపథ్యం. ఇవి మేము చెప్తున్న మాట కాదు, ఇది రాజకీయంగా మేము మాట్లాడుతున్న మాటలు కాదు. అసలు ఇవి ఈ భాష మాట్లాడడానికే మాకు చాలా బాధగా ఉంది. ఇవాళ ఈ మనసు నుంచి సాక్షాత్తు మీరు వేసిన ఎంక్వైరీ కమిటీలు ఆ కమిటీకి ఇస్తున్న రిపోర్ట్లు వాటి మీద చర్యలు లేకపోవడం వల్ల వారు ఇచ్చిన మరి రిపోర్ట్లు ఇచ్చిన అంశాలను ఇవాళ మీతో మాట్లాడుతున్నాం. ఒక పక్క విద్యార్థులు ఇవ్వలేదని చనిపోతున్నారు, ఇంకో పక్క రైతులు ఆత్మహత్యలు. రోజుకి సగటున ఇద్దరు రైతులు ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి 16 నెలల్లో రోజుకి సగటున ఇద్దరు రైతులే ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదేదో సత్యబాబుగా లేదు వైసీపీ పార్టీ విధానంగా మీ ఏదో ఎదురు పార్టీ మీద బురద జరుగుతామని చెప్పిన మాటలు కాదు. ఇవాళ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా క్రైమ్ రిపోర్ట్ అనేది ఒక ఉంటుంది, దాంట్లో ఏ ఊరిలో ఏ వ్యక్తి చనిపోయింది, ఇలాంటి మరణాలు జరిగాయి, ఈ మరణాలు ఏ విధంగా జరిగింది, వారు రికార్డుతో సహా మరణంతో సహా 623 మంది చనిపోయిన అంశం కాదు అంటే దీని రికార్డు పరంగా రేపు పది మీద పబ్లిష్ చేస్తాం. ఈ సంఘటన వల్ల చనిపోయింది కాదు, ఆత్మహత్య కాదని చెప్పమని దానికి కూడా ఎక్కడ నిమ్మకం నోరెత్తినట్టు ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎక్కడుంది లోపం? ప్రభుత్వ విధానంలో లోపం ఉంది, వారి తాలూకు ఆలోచనలో లోపం ఉంది. ఈ ప్రభుత్వానికి ఒకటే ఆలోచన, ఒకటే విధానం, దోపిడీ, దగ, మాయ, మోసం. ఇవి తప్ప ఇంకో ఆలోచన లేదు. ఈ విధానంతో ఇవాళ కార్యక్రమం ఇవాళ ఈ పరిపాలన సాగిస్తూ అటు రైతులు కానీ ఇటు విద్యార్థులు కానీ ఇటు సామాజికులకు కానీ ఎవరికి కూడా సంతృప్తికరమైన పరిస్థితులు లేక ఎంతసేపు రాజధాని అనే ఒక పేరుని చెప్పి మాయ చేసి మోసం చేసి ఏదైతే చంద్రబాబు నాయుడికి పూర్వపు వ్యాపార భాగస్వాములు సింగపూర్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి రాజకీయ వ్యాపారం చేస్తూ ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అందరూ కలిసి 106 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నా ఏదైతే రాష్ట్రకు ప్రత్యేక హోదా ఉందో ఆ హోదాని ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర మోకెళ్ళి వారి తాలూకా రాజకీయ అవినీతి కోసం దీన్ని తాకట్టు పెడుతున్న నేపథ్యం. దీన్ని చూస్తూ ఉరుక్కోకూడదని, దీన్ని మేము ప్రతిఘటించాలని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 7వ తారీఖున దీక్ష చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటి మీద ఈ విద్యార్థుల తాలూకా సంఘటన పట్ల ఈ తాలూకా ఆత్మహత్యల్ని ఇక రాబోయే కాలంలో ఇక జరగకుండా దీనికి ఎక్కడ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని లేకపోతే ప్రతిఫలం మరి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, విద్యార్థుల ఆగ్రహానికి గురి కావద్దు అని చెప్పి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జరగబోయే పరిణామాల్లో రైతు జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని ఇవాళ ప్రభుత్వ విధానంలో మనం మార్పులు చేసుకుంటూ
చేయాలని ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఇవాళ హెచ్చరిస్తున్నాం, కోరుతున్నాం. ఇవాళ సందర్భంగా 7వ తారీఖు జరిగే ఈ దీనికి దీక్షకి ముఖ్యంగా మీ మీడియా సోదరుల్ని, మీ మీడియా పెద్దల్ని, మీ యాజమాన్యాలను కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలకి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడానికి మీ అంతు సహకారాన్ని కూడా మరి మీడియా పెద్దలందరినీ కూడా, మీ యాజమాన్యాలు కూడా, మీ సోదరులు కూడా అందరినీ కూడా మరి ఈ సందర్భంగా కూడా మరి